मंत्री कुंडा सुरेख पै बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर परवु नष्टं दावा वेसारु नांपल्ली प्रत्येक कोर्टुलो आयन तरपु न्यायवादी उमा महेश्वरराव पिटिशन दाखलु चेशारु केटीआर प्रतिष्ठितनु देब्बतीसेला मंत्री व्याख्यलु उन्नायंटू न्यायस्थानंलो पिटिशन दाखलु चेशारु अयिते बीआरएस नेतलु बाल्क सुमन सत्यवती रातोडु तुला उमा दासोजु श्रवण्णु साक्षुलुगा पेर्कोन्नारु इटुवल कुंडा सुरेख सिनी रंगंलोनी पलुवुरिनी प्रस्तावीस्तू केटीआर पै आरोपणलु चेशारु सदरु पिटिशन पै न्यायस्थानं वेंटने विचारण प्रारंभिंचिंदि राइट इक इदे अंशानिकि संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि क्रांति फोन द्वारा अंदिस्तारु क्रांति శశిరేఖ ప్రస్తుతం ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్టం దావా నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో మాత్రమే ఇటువంటి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సాక్షులుగా బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్ సాక్షి, ఇటు సత్యవతి రాథోడ్, తులా ఉమా దాసోజు శవన్ కూడా సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల కొండా సురేఖ సినీ రంగంలోని ముఖ్య ఏదైతే నాగార్జున కావచ్చు నాగ చైతన్య సమంతలపై చేసిన వ్యాఖ్యలు దాంట్లో కేటీఆర్ ఉద్దేశించి పూర్వకంగా ఉండడంతో మాత్రం దీనిపైన పరువుదాబ నష్టం అయితే వేయడం జరిగింది. అయితే దీన్ని న్యాయస్థానం కూడా వెంటనే విచారణ కూడా ప్రారంభించాలని కూడా కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ మాత్రం కోరారు. అయితే దీనిపై తుది నిర్ణయం ఎందుకంటే ఈ రోజు చూసుకున్నా కూడా నాగార్జున తరపు నుంచి కూడా గతంలో నిన్న మొన్న చూసుకున్నా కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు రెండో సాక్షిగా ఈ రోజు అట్లా వెంకటేశ్వరరావు కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయబోతున్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా పరువుదాబా నష్టం సురేఖ పైన వేయడంతో మాత్రం కొంత సంచలనం అయితే ఏర్పడినట్టుగా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. క్రాంతి, మరో విషయం ఏంటంటే కొండా సురేఖకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతానికి అయితే ఏదైతే నాగార్జున చేసింది కావచ్చు లేదంటే ఇది కేటీఆర్ చేసిన పిటిషన్ పైన మాత్రం తనకు సమాన స్థితిలో ఖచ్చితంగా జారీ అవుతాయి అనేసి మనం కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే సమాన్ జారీ చేసిన తర్వాత కొండా సురేఖ మాత్రం దీనికి సంబంధించిన సాక్ష్యాన్ని ఎటువంటి సాక్ష్యాలను కూడా ఇప్పటి వరకు మీడియా కావచ్చు కోర్టులో కావచ్చు ఇప్పటి వరకు హాజరుపరచలేదు. కానీ కొండా సురేఖ ఈ నోటీస్ ని కావచ్చు లేదు అని అంటే దీనిపైన తన తరపు న్యాయవాది ఎలాంటి వాదనలు వినిపించబోతున్నాడో కొంత వేచి చూడాల్సిన సమయం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి.